Hey family, this is Asha and welcome to my channel, Asha Aram Setti. Andre ela unnarandi, baagunnara? I hope mee andaru chaala baagunnaru, safe gane unnarani anukuntunnanu. So ee roju video lo nenu meeto share chesukobothunnanu facial hair removal kosam oka manchi home remedy andi. So chaala mandi facial hair kosam chaala problems face chestu untaru kada. So alanti vaari kosam idi chaala baa use avutundandi. Like idi oka permanent solution ani cheppochu anamata. Maniki elanti side effects kuda undadu idi use cheyadam valla. Nenu use chese products anni kuda maniki home lo available unde products andi. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి హోమ్ లో ఈజీగా అవైలబుల్ ఉంటది అన్నమాట. సో వాటిని యూస్ చేసుకుని మనం ఈ ఫేషియల్ హెయిర్ అనేది పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగా ఏంటి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ హిచ్చడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. सो फर्स्ट नेन इकड़ टू स्पून्स ऑफ शनगपिंडि तीसुकुंटुन्नानंडि ग्राम फ्लोर अंटाम कदा. सो दीन वल्ल एंटि अंटे मनं हेयर रिमूविंग के कादंडि मन स्किन कूडा चाला बेनिफिट उंटुंदन्नमाट. लैक एंटंटे इंदुलो जिंक अनेदि उंटुंदन्नमाट. सो दानि वल्ल मन स्किन लो एदैना इन्फेक्षन्स उन्ना लेकपोते एक्सेस आयिल अनेदि उन्ना कूडा तग्गिंचडानिकि यूस अवुतुंदन्नमाट. अंड अलागे मन स्किन नि कूडा चाला स्मूत् चेस्तुंदि शनगपिंडि अनेदि. सो चाला इयर्स नुंचि यूस चेस्तारु इवि. सो चाला मंचिदंडि शनगपिंडि मन फेस कि. सो इक नैन वन स्पून आफ कोकोनट आई ऐडी प्लेस में कावाले आलमंड आई यूज. सो नेक्स्ट वे निक रोज वाटर तस्कानी ने डाबर गुलाबरी रोज वाटर तस्कना. सो मैं मेरे ए रोज वाटर अवेलबल्ते अभी खचिता ऐडी स्कीयू पैक मन की रोज वाटर अंड अलग शनगपिं रू मेन अन्ट. सो खचिता ऐडी ने टू स्पून आफ रोज वाटर ऐडना इक. सो इत मन की हेर रिमूविंग के इंदोल्ला यांटी बैक्टीरियल यांटी इंफ्लमेटरी प्रापर्टी अभी మన ఫేస్ లో ఉన్న పఫినెస్ తగ్గించడానికి ఇన్ కేస్ మీకు ఏదైనా రెడ్నెస్ ఉన్నా తగ్గించడానికి కూడా యూస్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకుని మనం బా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక మంచి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఫేస్ ప్యాక్ ని మనం ఫేస్ కి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అండ్ ఏంటంటే ఐస్ కి గాని ఐబ్రోస్ కి గాని టచ్ చేయకుండా మనం అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో మీరు కావాలి అని అనుకుంటే టర్మరిక్ లైక్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం డైలీ యూస్ చేసే పసుపు కాదండి, కస్తూరి పసుపు అని ఉంటుంది, అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు ఇందులో, మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఫేస్ కి అనేది అప్లై చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను. సో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, మరీ అంత థిక్ గా కాదు. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ ఫేస్ కి ఎంత సరిపోతుందో మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఫేస్ కి థిక్ గా అప్లై చేసుకోవాలి. సో ఇలా మీరు ఫేస్ ప్యాక్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా థిక్ గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes లీవ్ చేసేసి అది డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో చూసినారు కదండి, ప్యాక్ అయితే డ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలంటే హెయిర్ డైరెక్షన్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి, సో మనం ఆపోజిట్ డైరెక్షన్ లో రబ్ చేస్తూ ఈ మాస్క్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. సో అది ఎలాగంటే నేను మీకు చూపిస్తాను. సో మన హెయిర్ ఈ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఇలా రబ్ చేసుకోవాలి. Thank you.
చూస్తున్నారు కదండి, ఇలా రబ్ చేస్తూ మనం మాస్క్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. సో హెయిర్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం రబ్ చేస్తూ రిమూవ్ చేస్తాం అనమాట. సో రిమూవ్ చేసిన తర్వాత మనం ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. సో నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా ఫేస్ అయితే చాలా ఫేస్ కూడా మంచిగా మనకి గ్లో వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం వీక్లీ ట్వైస్ అనేది చేస్తే బాగుంటుందండి. మనకి రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. పర్మనెంట్గా మనకి ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో 1 to 2 months లోనే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలాగే యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ హిట్ చేయడం మర్చిపోకండి. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.